वेलकम टू मन तेलंगाना टीवी इवाला मन तो पाटुन्नारु टीआरएस राज्यसभा सभ्युलु उम्मड़ वरंगल जिल्लालो सीनियर नायकुलु टीआरएस पार्टी संबंधिंचिनटुवंटि व्यक्ति श्री बंडा प्रकाश गारु वारितो इवाला मन फेस्ट टू फेस्ट इंटर्व्यू मुंदुगा नमस्कारं सर। ఎలా ఉంది సార్? అంటే మీ యొక్క రాజ్యసభ పదవి వచ్చింది మీకు, ఈ రాజ్యసభ సభ ఈ పదవి వచ్చిన కంచెల ఎలా ఎలా ఉంది మీకు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? రాజ్యసభ పదవి ఇవ్వడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్టడు వర్గాల ప్రజల్ని కూడా ఏ స్థాయికి తీసుకోవచ్చు అనేది వారు ప్రాక్టికల్గా మమ్మల్ని పంపడం ద్వారా చూపెట్టినారు. రాజ్యసభలో అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అనేక అంశాల మీద ఇక్కడ ప్రస్తావించే అవకాశం నాకు దక్కింది. ఇప్పటివరకు దాదాపు రాజ్యసభలో ఈ మూడేళ్ల కాలంలో అనేక సమస్యల మీద అనేక బిల్లుల మీద ప్రసంగించడం జరిగింది, అనేక సమస్యల మీద ప్రశ్నోత్తరాలను సంధించడం జరిగింది. అనేక అంశాలని జీరో ఓవర్లు కానీ స్పెషల్ మెన్షన్ల ద్వారా కానీ సభ దృష్టికి దేశ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక గొప్ప అవకాశం వాస్తవంగా మేము ఊహించలేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలా ఉంది సార్? అంటే మీ యొక్క పొలిటికల్ లైఫ్, వాట్ ఇస్ యువర్ పొలిటికల్ లైఫ్ ప్రెసెంట్, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే, వాస్తవంగా నేను దాదాపు నా 16 ఏళ్ళ నుంచే నేను రాజకీయ కార్యక్రమాల్లో కానీ సామాజిక కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్న వ్యక్తి. నాకు రాజకీయ రంగంలో ఎంత పాల్గొంటాను, సామాజిక రంగ సమస్యల మీద కూడా అదే రకంగా అనేక సమస్యల మీద మరి ఉద్యమించినాం, పనిచేసినాం, అనేక వర్గాలతో కూడా కలిసి పనిచేసినాం. వరంగల్ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యల మీద తీటుగా నాడు పత్రికలు ఆత్మహత్యలు కావచ్చు, అజంజాయిలు కార్మికులు కావచ్చు, అనేక అనేక సమస్యల మీద మరి ఉద్యమాలలో అనేక మందితో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం పనిచేసేవారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనేక సమస్యలు గతం ప్రభుత్వాలకు ఇప్పటికీ ఒక స్పష్టమైన తేడా ఏమిటంటే గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ఆందోళన చేయాలి. ఆందోళన చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వ దృష్టికి నువ్వు సమస్య తీసుకెళ్తే దానికి పరిష్కార మార్గాలు వెంటనే లభిస్తాయి. నేను ఉదాహరణకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మేమందరం కూడా కరెంటు లేని రాత్రులు చూసినాం. రాత్రిపూట ఇంటి బయట మంచాలు వేసుకుని అరుగుల మీద పండుకున్న రోజులు చూసినాం. ఆ 12 గంటల రాత్రి కరెంట్ లేకుంటే కూడా చాలామంది ఉద్రేకాలతో సబ్స్టేషన్ల కాడికి పోయి వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు చూసినాం. వారందరినీ తీసి లోపటేసి తాళాలు వేసిన రోజులు చూసినాం. అనవసరమైన ఉద్రేకాలు సమాజంలో చెలరేగిన సమస్యలు మేము కూడా అప్పుడు కూడా అనేది అరే పాపం ఆ ఉద్యోగస్తుల పాపమే ఉందని, ఆ ప్రభుత్వం చేయకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళని ఎందుకు ఒత్తిడి పెడతారు, అంటే లేదు లేదు మీరు అన్ని లోపడేస్తేనే వాడు వస్తాడు అని అట్లా ఉండేది ఉద్రిక్త. సమాజంలో అనవసరమైన సమస్యలతో పాటు సామాజిక ఉద్రిక్తలను కూడా గత ప్రభుత్వాలు సృష్టించినాయి. వాళ్ళ సమాజంలో అవన్నీ ఏం లేదు. ఎవరు సమ్మె చేసిందని 24 గంటల కరెంట్ ఇస్తున్నాం మనం, ఎవరు సమ్మె చేసినామని 24 గంటల కరెంటుని ఇంటికి ఇస్తున్నాం, పరిశ్రమలకు ఇస్తున్నాం. గతంలో పరిశ్రమలు కూడా బంద్ అయితే రోడ్ల మీద ఎక్కిళ్ళు, తెలంగాణ బిడ్డలు అనేక మంది వారానికి 3 రోజుల పని, 3 రోజులు ఇంటికాడ ఉండాలంటే కడుపెట్లు ఎలా తీసుకోవాలి, ఇంటికి ఏం పంపాలి, పెళ్ళం బిడ్డలను ఎట్లా పోషించాలని ఆందోళన చెందే సమాజం ఉండే మనం. ఇవాళ సమాజం లేదు. గతంలో పల్లె ప్రాంతాలకు మనం పోతే దాదాపు సగం ఇల్లు తాళాలు వేసి ఉండేవి. అయితేనా మైగ్రేషన్ తోటి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం బతుకు తీరు కోసం లేక ఇంకెక్కడో బతికే పరిస్థితి ఉంటాయి. ఇలా తెలంగాణ సమాజంలో అటువంటి మానసిక ఆందోళనలు ఇక్కడ లేవు. గర్వంగా సగౌరవంగా వారింటి వద్ద వారు ఆత్మవిశ్వాసంతో బతికే సమాజం ఇలా తెలంగాణలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాగరం తర్వాత మరి ఇలా ఆడబిడ్డలు ఏమైనా సమ్మె చేస్తే మనం కేసీఆర్ గిట్టించినామా? కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి ఎవరైనా ఆందోళన చేసినారా?
రేషన్ కార్డు మీద 6 కిలోలు ఇవ్వడానికి ఎవరైనా అడిగినారా డిమాండ్ చేసినారా yes నువ్వు ఏ కార్యక్రమం తీసుకున్నా గురుకులాలు పెట్టుకొని ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బందులు చేస్తారా ఇవాళ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారంటే కట్టి ఎన్ని కట్టిండు ఏం కట్టిండు అని అడిగేటోళ్ళే తప్ప డబుల్ డ్రాప్ బెడ్రూమ్ కట్టాలనే ఆలోచన మీ జీవితంలో వేరే రాజకీయ పార్టీకి ఎప్పుడన్నా వచ్చిందా మాకందరికీ తెలుసు ఇద్దరం ఇళ్ళల్లో తక్కువ కొనాలి జరిగింది అనే విషయం మాకందరికీ తెలుసు ఈరోజు కూడా నిజంగా ఇందిరమ్మ ఇళ్ల మీద విచారణ జరిపితే 75% మంది నాయకులు ఆ రోజు పార్టీలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు జైలుకెళ్ళిపోతారు తప్ప ఇంకెక్కడ బయట ఉండరు ఒక 20-25% మంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉంటారు తప్ప ఇల్లు లేకుండా డబ్బులు డ్రా చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అయినా ప్రభుత్వం ఉదారవాదం తెలంగాణ సమాజంలో ఎటువంటి ఉద్రిక్తత ఉందని 4500 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసి దాన్ని రద్దు చేసినారు ఇట్లా మనం అనేకం చెప్పుకుంటూ పోతే తెలంగాణ సమాజంలో ఒక మౌలికమైన మార్పు సమాజం పరిపాలన కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇవాల డిసెంట్రలైజేషన్ ఇన్ని కలెక్టరేట్లు చూసినామా మనకు ఒకప్పుడు మంత్రులు వచ్చి గెస్ట్ హౌస్ నుండి కలెక్టర్ రమ్మంటే భయపాలు పోయింది సార్ అని చెప్పారు ఎప్పుడు వస్తాడే అంటే రాత్రికి వస్తాడు సార్ అని చెప్పారు కలెక్టర్లు మంత్రులకు కూడా అందుబాటులో లేని దుస్థితి ఉండే అప్పుడు ఆ ప్రభుత్వాల కాలం ఇవాళ కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు నాకు ఒకసారి ఎవరో ఫోన్ చేశారు అంటే మా ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తలేదంటే మీ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు బాబు ఫోన్ చేయాలని చెప్పారు నాకు దిస్ ఇస్ ద అప్రోచ్ గవర్నమెంట్ అప్రోచ్ కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ సమాజాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయి పరిపాలన యొక్క ఫలాలు వాళ్ళకి అందించాలనే సంకల్పం ఒక్కొక్క స్కీమ్ వెనుక వారి జీవిత అనుభవం ఉంటుంది ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు ఇవాళ మనం చేస్తున్న హరితారం కార్యక్రమం కావచ్చు ఇవన్నీ వేరే రాజకీయ నాయకులకు రాని ఆలోచన మన అనేక మంది రాజకీయ నాయకులతో మేము కూడా కలిసి పనిచేసాం మరి వాళ్ళకి రాలేదు మరి ఆలోచన హరితారం ఇది ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వంలో కూడా చెట్లు నాటాలి అని చెప్పేది మరి ఎన్ని చెట్లు నాటిండ్రు ఎన్ని చెట్లు కొట్లు అయినాయి అనేది వాళ్ళు కూడా పోయింది ఇవాళ ఈ గవర్నమెంట్లో మరి 4% ఇవాళ మనం ఈ 3-4 ఏళ్ల కాలంలో 4% అడవి విస్తీర్ణం పెంచుకున్నామంటే ఎంత గొప్ప మార్పు అది మీరు ఏ రంగమైనా చూసుకుంటారు ఇప్పుడు ఢిల్లీ దేశవ్యాప్తంగా మనం చూస్తే ప్రసవించే దాంట్లో తల్లులు మరణిస్తారు బిడ్డలు మరణిస్తారు దేశం యావరేజ్లో 1079 మంది మరణిస్తారు లెక్క తెలంగాణ రాష్ట్రం తీసుకున్న మంచి ఇనీషియేషన్ వల్ల అది ఇప్పుడు చాలా డ్రాప్ అయింది మన కళ్యాణ లక్ష్యం ఉండదు 18 ఏళ్ళకు మనం ఇస్తాం అంటున్నాం ఎందుకన్నా 18 ఏళ్ళకు పెళ్లి చేస్తేనే వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది 18 ఏళ్ళు దాటిన తర్వాతనే పెళ్లి చేయాలి బాల్య వివాహాలు అరికట్టినాం దానివల్ల రెండు అట్లా పెళ్లి చేయడం వల్ల వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేస్తున్నాం ఇవాళ అనేక రకాలుగా మనం పిల్లలకు కూడా తెలంగాణ సమాజంలో ఇస్తున్నాం బాలామృతం ఇస్తున్నాం గర్భిణీ స్త్రీలకు ఆహారం అందిస్తున్నాం పోషక పదార్థాలు అందిస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీలకు తక్కువ జీతాలు ఇస్తే అదనంగా మనం జీతాలు ఇచ్చి వాళ్ళు మంచిగా పనిచేసేటట్టు చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కడుపు నిండకపోతే ఈ వేరే కడుపుకు వాళ్ళు ఎక్కడ పెడతారు వాళ్ళ కడుపు నిండకపోతే వాళ్ళ కడుపు ఎట్లా నింపుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఇంకో తల్లి కడుపు నింపాలని వాళ్ళు ఆలోచించలేరు కాబట్టి మొదలు ఈ బిడ్డల కడుపు నిండాలి అప్పుడే వాళ్ళు ఎఫిషియెంట్గా సీఎం కేసీఆర్ గారు ఆలోచిస్తే సింగిల్ డైమెన్షన్ ఉండదు మల్టీ డైమెన్షనల్ ఒకటే స్కీమ్ కానీ ఒక 10 రకాల లాభాలు జరిగే విధంగా వారు అనేక రకాలుగా ఆలోచించి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇలా తెలంగాణ సమాజం గొప్పగా ఉందనేది ఈ సందర్భంగా ఓకే సార్ చెప్పండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 2 దఫాలుగా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది ఇంచుమించు 7.5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ 7.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి అనేది లేదు అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటిది ఇప్పుడు ప్రతిపక్షాలకు నినాదాలు లేదు వాళ్ళకి ఏం మాట్లాడుతుందో తెలుస్తుంది ఒక రకంగా తెలంగాణ సమాజాన్ని అక్కడక్కడ విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా నా యొక్క అప్పీల్ ఏమిటంటే తెలంగాణ సమాజం ఒక అభివృద్ధి పదంలో నడుస్తున్న సమాజం ఇవాళ కేంద్రంలో ఉన్న అనేక సంస్థలు ఒక సంస్థ కాదు 1, 2, 3, 4 సంస్థలు
మీరు ఏ నీతి ఆయోగ్ చూసుకోండి, రిపోర్ట్ తీయండి. నిన్న చేసిన ఆర్బీఐ రిపోర్ట్ తీయండి, అదర్ ఆర్గనైజేషన్ చేసిన ఇండికేటర్స్ తీయండి. ఎందులోనైనా తెలంగాణ సమాజం అభివృద్ధి పదంలో ఏ స్థాయిలో ఉంది అంటే దేశంలోనే అన్ని రాష్ట్రాలతో అగ్రభాగంగా ముందు స్థాయిలో పోటీ పడే విధంగా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిన రాష్ట్రాల్లో అద్భుతంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. డబుల్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోగలదు, ఉత్పత్తుల స్థాయి బలంగా పెంచుకోగలదు. మరి తెలంగాణలో మన నుంచి అయ్యే పనుల్లో సెంట్రల్ కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తుంది. అనేక రంగాల్లో మనం సాధించాం, ఇంకా కొన్ని రంగాల్లో సాధించాల్సిన అవసరం. ఇంకా విద్య వైద్య రంగంలో మనం సంపూర్ణంగా మనం స్కీమ్స్ అమలు చేయాల్సిన అవసరం. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ సెక్టార్, పవర్ సెక్టార్, మరి డ్రింకింగ్ వాటర్, కొన్ని కీలకమైనవి. గతంలో గ్రామ పంచాయతీ ఎక్కడికి పోయినా నీళ్ళ కోసే ఉండేది. ఆ సర్పంచ్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నా ఆ పైసలతో పాటు జోల పైసలు వేసుకొని ఎక్కడో బావి కాడ నీళ్లు మాట్లాడుకొని ఆ నీళ్ళకు ట్యాంకర్ పెట్టి ఆ నీళ్లు తెచ్చి ఊళ్ళో తాగించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ దుస్థితి లేదు, వాళ్ళ నీళ్ళ కోసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో కరెంటు పోయింది, కరెంటు తిప్పలకు ట్రాన్స్ఫార్మర్ కాలింది, రైతులను పట్టుకొని మనం పట్టణానికి పోవాలనే ఆలోచన ఇప్పుడు ఎవరికి లేదు. గతంలో నేను ఏ పల్లెకి పోయినా ఇన్వర్టర్ అడ్వర్టైజ్మెంట్లు చూసే, సుకోమా ఇన్వర్టర్, రాజ్ ఇన్వర్టర్, ఈ ఇన్వర్టర్ అని కాంపిటీషన్ గోడ అనేది రాసి ఉండేది. ఇప్పుడు మీరు పోయి చూడండి ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ ఉందా, ఇన్వర్టర్ అడ్వర్టైజ్మెంట్ ఉందా? ఏ కొంచెం పెద్ద పల్లెకి పోతే మోటార్ వెల్డింగ్ షాప్ ఉండేది, ఇప్పుడు ఉన్నాయా మోటార్ వెల్డింగ్ షాప్? అనేక సందర్భాల్లో రైతులు ట్రాన్స్ఫార్మర్లు పట్టుకొని పట్టణ ప్రాంతాలకు అవి వేసుకొని వస్తే 40 రోజులు 50 రోజులు వాళ్ళు తిప్పలబడ్డ రోజులు ఉన్నాయి. ఇవాళ అవి లేవు, తెలంగాణ సమాజంలో కనుమరుగైపోయినాయి. ఇవన్నీ పాత సమస్యలు. ఇప్పుడు గత ప్రభుత్వాల కాలంలో ఏమైనా లెక్కలు తీస్తామా? వాళ్ళ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎట్లుందో చెప్పుదామా? మేము చెప్తే తప్పు అవుతుంది, మేము చేసింది మేము చెప్పుకోవడం కాదు, అనుభవించే వాళ్ళని అడగండి ఫస్ట్. ఇప్పుడు మేము రైతు బాధిస్తున్నాం, తప్పుంటే చెప్పు దాంట్లో. ఇలా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్త నాయకుడు కూడా రైతు బంధు తీసుకుంటలేడా చెప్పండి ఫస్ట్, కూడా మీరు చేసుకొని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుల పిల్లలు కళ్యాణ్ లక్ష్మి తీసుకుంటలేరా? ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటలేరా? ఇవాళ వాళ్ళు హాస్పిటల్ పోయి కేసీఆర్ కిట్ని చేతిలో అద్భుతంగా గౌరవంగా పట్టుకుని ఇంటికి పోతలేరా? కేసీఆర్ కిట్ అని వదిలేసిపోతున్నారా? నిజంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో విమర్శించడానికి అంశాలు ఏంటి ఫస్ట్ చెప్పండి. మా రైతు బంధు తప్పని చెప్పండి, మా 24 గంటల కరెంటు తప్పని చెప్పండి, మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం తప్పని చెప్పండి. వాట్ ఈస్ ద స్కీమ్ వీ డిడ్ మిస్టేక్స్? ఏ రాష్ట్రాల్లో లేని అద్భుతమైన పథకాలు ఇక్కడ పెడితే మేము 2000 పెన్షన్ ఇచ్చాడు తప్ప చెప్పు. ప్రత్యేక ఊరూరికి పోయి ప్రచారం చేయి, 2000 ఇవ్వడం వల్ల సోమర్ పేదలు అయితారని చెప్తావా? నువ్వు నేను ఇచ్చిన 200 గొప్పదని చెప్పుకుంటావా? ఏం చెప్తావు? వాట్ ఇస్ ద కంపారిటివ్ పాలిటిక్స్ ఉండాలి. లేదు నీ రాష్ట్రాలలో, నీ పరిపాలన చేసే రాష్ట్రాల్లో ఇంత గొప్ప పథకం చేస్తున్నాం మేము, అది ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేస్తలేవు అని చెప్తావా? నువ్వు ఏ బీజేపీడైనా కాంగ్రెస్ అయినా చెప్పే అర్హత వాళ్ళకు ఉందా, చెప్పగలుగుతారా? ఆ దమ్ముందా తెలంగాణలో ఏ ఒక్క స్కీమ్ అయినా వాళ్ళ వేరే రాష్ట్రాలు వారు పరిపాలించిన రాష్ట్రాల్లో ఇంత అద్భుతమైన స్కీమ్ మా నాయకులు చేస్తున్నారు, మరి ఇక్కడెందుకు చేస్తలేరని మమ్మల్ని ప్రశ్నించే సత్తా దమ్ము ఏ రాజకీయ పార్టీకైనా ఉంటే మా స్కీములు కానీ మా పరిపాలన కానీ విమర్శించాలి. లేదు ఇంకా కొన్ని కావాలంటే అవి అడగండి, మీరు నిర్మాణాత్మకమైన సూచన చేయండి. ఇవాళ ఇవాళ మొన్ననే 8 వైద్యశాలలు మంజూరు చేసి మొదట్లో 4 వైద్యశాలలు ఇచ్చుకున్నాం, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నాం. ఒకటేసారి గుంజలేం కదా, ఒక్కసారి దుంకలేం కదా. మన ఆర్థిక వనరులు మన స్థితిగతుల బట్టి ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనో ఆ రంగాలకు విస్తృతమైన ప్రాధాన్యత ఇచ్చింది. ఇవాళ రైతుల బిడ్డల ఆత్మహత్యలు నివారించగలను, రైతు పంటల్ని గౌరవంగా కొనుక్కుంటట్టు చేయగలను, వారి ఆదాయాన్ని పెంచగలిగిను, వాటిలో ఇంకా గొప్ప మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా పంటల ధోరణిలో మార్పు రావాలి, ఇంకా వాళ్ళు గొప్పగా ఆదాయాన్ని సంపాదించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మరి దానికి తగ్గట్టుగా మన స్కీమ్స్, ప్రణాళికలు, వ్యవసాయ రంగం అనుబంధ విభాగాల మీద విస్తృతంగా మనం పనిచేస్తాం. ఇన్నగాక మొన్న మేము సౌత్ ఇండియన్ పార్లమెంటేరియన్స్తో రూపాల గారు
ముగ్గురు కేంద్ర మంత్రులు అధికారులంతా మాతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళంతట వాళ్ళే ఒక ప్రజెంటేషన్ పెట్టింది దాంట్లో. తెలంగాణ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ పెట్టింది, దేశానికి ఆదర్శంగా నిలబెట్టారు, దీన్ని మేము దేశం అంతా అమలు చేయబోతున్నాం అని చెప్పింది. మరి ఇట్లా ఒక్కొక్క స్కీమ్ మీరు చూసుకోండి. మరి మనకు మన ఆరోగ్యశ్రీ చూసి వాళ్ళు ఆయుష్మాన్ భారత్ పెట్టుకున్నారు, మన రైతు బంధు చూసి కిసాన్ సన్మాన్ పెట్టుకున్నారు, మన రైతు బంధు చూసినాకనే కేరళ ఒక స్కీమ్ పెట్టింది, వెస్ట్ బెంగాల్ పెట్టింది, ఆంధ్ర పెట్టింది. ఇట్లా అనేక రాష్ట్రాలు వాటిని ఫాలో అవుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్న విషయం మనకు తెలుసు. నేను ఇప్పటికి కూడా వాళ్ళని మిగతా వాళ్ళని రికమెండ్ చేసేది ఏంటంటే, వేరే రాష్ట్రాలలో ఏ రంగమైనా తెలంగాణ కంటే గొప్పగా ఉన్నది ఏదని ఉంటే మనకు చెప్పాలి. మనం 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం, దేశంలో ఎక్కడ ఉన్నాయా చెప్పమా? గుజరాత్లో ఉన్నాయా? మధ్యప్రదేశ్లో ఉన్నాయా? కర్ణాటకలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? లేకుంటే పంజాబ్లో ఉన్నాయా చెప్పమా? నేనేమంటున్నా అంటే, తెలంగాణలో దేన్నైనా మీరు విమర్శించే ముందు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో గొప్ప స్కీమ్స్, గొప్ప ఆచరణాత్మకమైన విధానాలు ఏమైనా ఉంటే, ఈ గొప్ప విధానాలు మా రాష్ట్రంలో ఉన్నాయి, కొత్త రాష్ట్రం కాబట్టి మీరు కూడా వాటిని ఫాలో అయితే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పండి. నువ్వు ఇక్కడ శాండ్ పాలసీ విమర్శిస్తావు, నీ పంజాబ్లో సిద్ధు నాయకత్వంలో మినిస్టర్ని ఇస్తే తెలంగాణకు వచ్చి శాండ్ పాలసీ స్టడీ చేసి ఆయన చెప్పిన ఢిల్లీలో పెట్టే చెప్పినట్టు స్టేట్మెంట్ పేపర్ కట్టింగ్ కావాలంటే కూడా నేను చెప్పి పంపిస్తాను. ఓన్లీ తెలంగాణ అనేది కొట్టివేసి దాని మీద పంజాబ్ స్టేట్ పాలసీ అని రాసుకున్నాను. ఆయన ఓపెన్గా ప్రెస్ చెప్పినారు, ముఖ్యమంత్రి సిద్ధు కలిసి ప్రెస్కి చెప్పినారు, తెలంగాణ సాయం పాలసీ అద్భుతంగా ఉందని, ఆదాయం వస్తుందని. గత ప్రభుత్వాల కాలంలో 10 కోట్ల ఆదాయం లేదు, 1000 కోట్ల లాభాలు తెస్తున్నాం సాయం మీద. ఇది ఎవరికి పోతుంది? ప్రభుత్వానికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టే డబ్బే కదా. మీరు దోపిడీ చేసిన డబ్బే మేము ప్రజలకు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మీకు ఎటువంటి పునాదుల మీద మీరు మాట్లాడుతున్నారో ఫస్ట్ ప్రశ్నించుకోండి, దాని తగ్గట్టు మీరు మాట్లాడండి. ఏ అంశాలు మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడాలి. జగన్ మేము స్ట్రెయిట్ లైన్లో వెళ్తున్నాం, ఒక అభివృద్ధి పాలన దూసుకోపోతుంది. కొన్ని రంగాలలో మేము అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోవచ్చు, కానీ చేస్తాం, దానికి కట్టుబడి ఉంది. దానికి మేము విద్య వైద్య రంగాన్ని ప్రధానంగా ఎంచుకున్నాం. ఈ సంవత్సరం 2000 కోట్లు విద్యారంగానికి స్కూళ్ళని అద్భుతంగా తీర్చిద్దాలని చెప్పి బడ్జెట్ కేటాయించాము. ఇప్పుడు 10,000 కోట్లని వెచ్చించి 8 మెడికల్ కాలేజీలు, హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టాలనే సంకల్పం కొద్దిగా పనిచేస్తున్నాం. కాబట్టి కొత్త రాష్ట్రం ఎట్లా ఎదుగుతుందో ఆలోచించి, ఇంత స్పీడ్గా ఏ రాష్ట్రం అనేది ఎదిగిందా? ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయా? ఎవరి దగ్గర కాగితాలు ఉన్నాయో తెమ్మను. మేము ఎవరు వాళ్ళు మాట్లాడే మాటలోదు. ఆర్బీఐ రిపోర్ట్ పక్కన పెట్టుకో, నీతి ఆయోగ్ రిపోర్ట్ పక్కన పెట్టుకో, ఎన్ని తప్పులు వాళ్ళు రాసినా ఆ తప్పులలో కూడా అందరికంటే పెరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఎన్ని మమ్మల్ని తక్కువ చేసి అంకెలు మా స్టాటిస్టిక్స్లో గిదింట్లకి ఇంత తక్కువ ఉన్నారు, గిట్లకి ఇంత తక్కువ ఉన్నారు అని మీరు లెక్కలేసినా, ఆ లెక్కలలో కూడా అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి పదంలో నడుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అనేక విధాలుగా నిరూపితమైంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో ఒక అంశం లేదు. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, నేను ఒక పాదయాత్ర చేస్తాను. ఎందుకు చేస్తానయ్యా? మీ రాష్ట్రాలలో 4 ముఖ్యమంత్రులు మార్చారు, వాటి పరిపాలన బాగాలేదనే మార్చారు కదా, ఒకడైతే మొత్తం మంత్రివర్గాన్ని మార్చారు. గడ పని చేయి పాదయాత్ర, అక్కడ మార్పు తెచ్చుకోవాలి. మీ ప్రజలు ఎన్నికల్లో గెలవాలంటే మీరు ఆడ పని చేయాలి, ఆడ పోయి పని చేసుకోండి, ఎన్నికల్లో పని చేయాలి. చివరికి వాటి బాటల్ని కాంగ్రెస్ వాడు నిన్న రాత్రి ఇంకో ముఖ్యమంత్రిని బయలు చేసి మీరు క్యాలెండర్ల షీట్లు చెప్పినట్టు చెప్పే బాబులు కానీ మీ ప్రాక్టీస్ అది, మీ జీవిత విధానం అది, మీ పద్ధతి అది, మీ పని విధానం అది. మీరు ఇంకా మారారు. కాంగ్రెస్ బీజేపీ ఒకే సంస్కృతిలో నడుస్తున్నాయి. ముఖ్యమంత్రులు మార్చిన సంస్కృతి గతంలో కాంగ్రెస్కి ఉందని తిట్టినోరు మీరు. ఇవాళ ఎక్కడెక్కడైతే ఎన్నికలైతాయో అంతటా ముఖ్యమంత్రులు మార్చారు. చివరికి మీరు సిగ్గు విడిచి ఉత్తరప్రదేశ్లో 3 నెలల కాలంలో 2 ముఖ్యమంత్రులు మార్చారు. మీరు ఎవరిని విమర్శిస్తారు, ఏం విమర్శిస్తారు? ఏదైనా కొడంగల్ పోతే ఒక అక్కడ ఒక పాత లీడర్ ఉండే, ఆయన ఇప్పుడే రాష్ట్ర నాయకుడే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ వచ్చి హైదరాబాద్లో
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది దేశంలో ఒక స్టాచ్యురీ కమిటీ, పార్లమెంట్ అత్యుత్తమ కమిటీ. అందులో ఉన్న మేము సభ్యులం అందరం, నేను కూడా అనేక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో పనిచేస్తున్నాను. మేము కంటిన్యూ కమిటీలో పోయినప్పుడు మా పార్టీ పార్టీలు పార్టీ రాజకీయాలు అటువంటివి మర్చిపోయి దేశం కోసం ఏం చేస్తాం, ఏం చేస్తే బాగుంటుందనేది మేము ఆలోచిస్తాం. మేము అనేక సందర్భాల్లో మాకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం వస్తుంది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తరఫున మేమే పార్లమెంట్లో లేచి ఈ రిపోర్ట్ని మా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరఫున మేము సబ్మిట్ చేస్తున్నామని చెప్తాం. దాని మీద విధి విధానాల మీద కూడా మేము విమర్శలు ఉంటాయి, అప్రిషియేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాని మీద కూడా ప్రభుత్వం యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక స్థాయి సంఘం, ఆయన కూడా కొన్ని ఇట్లా సభ్యుడు, మరి స్థాయి మర్చి ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అప్రిషియేషన్ చేస్తే అతన్ని గాడిదండి, అతన్ని పార్టీలోకి వెళ్ళి తీసేయాలండి. ఆయన కేంద్ర మంత్రి, వెరీ సీనియర్ మోస్ట్, ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవశాలి, పార్లమెంట్ గెలిచిన అతను, కేరళ నుంచి గెలిచిన అతను. అటువంటి ఆయన పట్టుకొని గాడిదండి, ఆయన ఉంటా ఆయన ఈయన మూలాలను గుర్తించుకొని అదే రాసి చెప్పినట్టున్నాడు అన్నాడు. అంటే రివర్స్లో ఈడో గాడిద అన్నాడు. అంటే చివరికి గాడిదల పార్టీ అయిపోయింది మీ పార్టీ. ఈడో గాడిద, ఆడో గాడిద, ఇవ్వడం ఇవ్వండి మనం, కిందో గాడిద, మీదో గాడిద. దిస్ ఈజ్ నాట్ రైట్ వే ఇన్ ద పాలిటిక్స్. ఎక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి జీవితాన్ని గడుపుతున్నాడు మీకు ఈ బ్లాక్మెయిల్? ప్రజల జీవితాలు ఏడో కనబడితే మీకు వాట్ ఈస్ వాట్ ఫర్ యువర్ ఫైటింగ్ టెల్ అస్, దేనికోసం పనిచేస్తున్నాం? మత్స్యకారులకు చేపలిస్తే గవేనా అండి, మరి వాళ్ళకు యాదవులకు గొర్రెలిస్తే గవేనా అండి, తాటి కార్మికులకు వనాలు ఇస్తే గవేనా అండి? నువ్వు చేసినావు ఆయన కదా, ఎనీడే హ్యావ్ యూ డిడ్ దిస్? పోనీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, నువ్వు వ్యతిరేకిస్తున్నావు? ఇక దళిత మంది చేస్తే అందరికీ ఇవ్వాలండి, ఇంకో స్కీమ్ పెట్టమండి. ఎస్ డెఫినెట్లీ విల్ డూ దట్. మా ఫైనాన్సెస్ అలో చేస్తే ఇంకా ఈ రాష్ట్రం సంపూర్ణంగా గ్రోత్ రేట్ ఇంకా బలంగా సాగి, ఇప్పటికే గ్రోత్ రేట్లో అందరికంటే నెంబర్ వన్ ఉన్నాం, ఇంకా గ్రోత్ రేట్ అందరి సహకారంతో ఇంకా సాధించగలిగితే ఈ తెలంగాణని ఇంకా సుసంపన్నం చేయగలిగితే వచ్చిన ప్రతి పైసా మేము సంక్షేమ కార్యక్రమాలని ఖర్చు పెడతాం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు పెడతాం అనేది మా సీఎం కేసీఆర్ గారి సంకల్పం. కాబట్టి దాన్ని విమర్శించే అర్హత కానీ స్థాయి కానీ ఈ నాయకులకు ఎవరికి లేదనే విషయాన్ని సందర్భంగా ఈ పార్టీలకు లేదనే విషయాన్ని చెప్తాం. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది. సో వారు కూడా జిల్లా వైజ్గా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకో పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ విధంగా ప్రజలలో ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందనుకుంటారు, ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ప్రజల్లో వ్యతిరేకత అనేది మేము చూడడం లేదు. మా కార్యక్రమాలు అందుతున్నాయి ప్రజలు. నువ్వు ఏ రంగం తీసుకొని దేని గురించి మాట్లాడతారు? నేను ఇప్పటికి కూడా మళ్ళీ ఒకసారి అడుగుతాను, మేము చేసే ఉచిత కరెంట్ తప్ప అయితే దాని మీద మాట్లాడండి, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం దాని మీద మాట్లాడండి. స్టెబిలైజ్డ్ కరెంట్ గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు, గృహాలకు ఇస్తున్నాం తప్ప మాట్లాడండి. మేము రైతు బంధు ఇస్తున్నాం తప్పైతే మాట్లాడండి. మేము రైతు బీమా ఇస్తున్నాం తప్పైతే మాట్లాడండి. మేము ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం, మమ్మల్ని చూసి దేశం అంతా ఇవ్వడానికి కాపీ కొడుతున్నాం ఈ ప్రభుత్వం. మేము ఇచ్చిన తప్పైతే నువ్వు మాట్లాడండి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి 9 జిల్లాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, తప్పైతే మాట్లాడండి. మేము నీళ్లు ఇవ్వడమే తప్పైతే మాట్లాడండి. ఇవాళ పారమూరు రంగారెడ్డి ద్వారా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మరి ఆ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నువ్వు ఏది తప్పైతే దాని మీద మాట్లాడు, నీకు విధానం లేదు. పుట్టిగా అవాకులు చెవాకులు గాలి మాట, ఓ డ్రగ్ టెస్ట్ పోతానంటే పో బిడ్డ, అనుమా నీకు నీకు అనుమానం అంటే నువ్వు ఇంకోని అడిగాకు నీకు ఎక్కడ వెళ్ళి నిజంగానే ఎవరైనా డ్రగ్స్ పోతే చట్టం తన పని తీసుకుంటారు, చట్టం ఉంది దానికి. ఇవాళ ఎవరైనా వదిలిపెట్టిందా? పెద్ద నాయకులను ఏమన్నా వదిలిపెట్టిందా తెలంగాణ ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిజంగానే అంటే మీరు అన్నట్టు అతను ఈ విధంగా తప్పుడు ప్రచారాలు కానీ అంటే అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమే అంటారా? ఇప్పుడు ఆరోపణలు ఒక
ఒకేత్తు. ఓకే, మనం మాట్లాడుతున్న మాటలు మన బిహేవియర్ అనేది ఒకేత్తు. ఎస్, ఆరోపణలు వస్తే సరిదిద్దుకోవాలి. ఓకే, మనం ఏం మాట్లాడాలి? ఒకవేళ నీకు ఆరోపణలు వచ్చింది నువ్వేం చెప్పాలి? నా ఆరోపణలు నేను నిరూపించుకుంటాను. ఒకవేళ ఆరోపణలు ఉంటే మీరే నాపై నిర్ణయం తీసుకోండి. మా ముఖ్యమంత్రికి అప్పీల్ చేయాలి, పోయి ఆయన అంతటా అయితే పోయి రాజీనామా పత్రం ఇచ్చి రావాలి. ఎస్, పద్ధతి అది పార్టీలో. ఎస్, చేసినావా? చేసినావా? శాఖ చూడొద్దన్న కూడా మంత్రి పోయి రాజీనామా చేయాలంటే ఏదైనా ఒక విషయం మనం ప్రవర్తించే పద్ధతి, మనం డీల్ చేసే అంశం అనేది కీలకమైన అంశం. నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా స్పందన దొరుకుతుంది. అది చేసుకోలేదు, దానితో సవాళ్ళు విసుకు. ఆ సవాళ్ళ విసిరే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా రోజు విసురుతూనే ఉన్నావు, చూస్తున్నావు. నిర్ణయం జరుగుతుంది, ప్రజలు నిర్ణయిస్తారు. హుజూరాబాద్ ప్రజలు. ఓకే సార్, హుజూరాబాద్ విషయానికి వచ్చేసి, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున ఉన్నారు. సో హుజూరాబాద్ ఎలక్షన్స్ను ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ పార్టీ అండ్ టీఆర్ఎస్ అనుకోవచ్చా? టీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక వ్యక్తి వ్యక్తులు మా టార్గెట్స్ కాదు, మా సవాళ్ళు వచ్చే శక్తి కూడా వాళ్ళకి. ఓకే, బీజేపీ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో ఆ స్థాయిలో ఉందని నేను అనుకుంటున్నాను. మాకు సవాళ్ళు విసిరే స్థాయిలో లేదు. ఓకే, మనం అనకూడదు. వాళ్ళు చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ళు మా ఎత్తు కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు అనేక అనుభవాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎస్, ఇక మళ్ళీ చెప్పి వాళ్ళని చెప్పడం మాకు ఇష్టం లేదు. ఓకే, కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తెలుసు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏమన్నా మాకు సవాళ్ళు విసురుతున్నాం, టెస్టింగ్ చేసుకుంటున్నాం అనుకుంటే అది చేయండి. ఓకే, వస్తాగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక సీటు మీద మేము పోటీ చేస్తాం. ఏం జరుగుతుంది? ఈ సీటు వాళ్ళు ఎవరా? రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి మారుతారా? మా రాష్ట్ర ప్రభుత్వం పోతుందా? ఏం ఆలోచనలు? ఎన్నికలు వస్తుంటే పోతుంటే జనరల్ ఎన్నికలే అందరికీ ప్రామాణికం. ఒక రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయ పార్టీ జనరల్ ఎన్నికల గురించి ఆలోచించాలి. కానీ ఒక సీట్ ఉంటే గుంజ కట్టేసినట్టు మీరు ఆడనే తిరిగితే ఎవడేం చేస్తాడు మేము? ఓకే, ఏ జాతీయ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా మాత్రం ఫైట్ చేయాలంటే ఈ రాష్ట్రంలో మేము ఎట్లా రావాలి, ఏం కావాలి, మా ఫెయిల్యూర్స్ ఏంటి, ఇప్పుడు మేము ఏం చేయలేకపోయి అట్లా ఫైట్ చేసుకోవాలి. కానీ ఒక సీటు మీద మేము గెలుస్తాం, ఒక సీట్తో మేము విజయాలు సాధిస్తాం, ఒక సీట్తో నువ్వు దేశంలో ఈయనతో ప్రధానమంత్రి మోడీ అయ్యేటోడు కదా, సీట్ గెలిస్తే మోడీ సీట్ ఏమైనా ఇంకొకటి పెరుగుతుందా? అమిత్ షాకి ఏమన్నా ప్రమోషన్ వస్తుందా? అంటే హైదరాబాద్ లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు, లేకపోతే ఓడిపోయే అవకాశం? టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మా విధి విధానాలు ఉంటాయి, మా ఎలక్షన్లో మా పద్ధతి మాకుంటుంది. చిన్న ఎన్నిక నుంచి పెద్ద ఎన్నిక దానిగా ఏదైనా గెలవడానికి లక్ష్యంగా మేము పనిచేస్తాం. ప్రతి స్మాలర్ ఎన్నిక, అది గ్రామ పంచాయతీ కావచ్చు, మాకు సుశిక్షితులైన సైనికులు ఉన్నారండి. మా 60 లక్షల మంది స్ట్రాంగ్ పార్టీ ఇది. ఇలా మేము గ్రామ కమిటీలు వేసాం. నిన్న మొన్న నేను నాగర్ కర్నూలు, మాయం నగర్, నారాయణపేట ప్రాంతాల్లో పర్యటించి మాకు గొప్ప అసెట్. ఒక్కొక్క ఊర్లో మా క్రియాశీల కార్యకర్తలు ఇవాళ 100 మంది వరకు ఉంటారు. 100-150 మంది ఉంటారు. మేము 100 మందికి అవకాశం కల్పించగలుగుతాం. మా మండల కమిటీలో ఒక 10 అనుబంధ విభాగాలు ఉంటాయి. రేపు పొద్దున మా జిల్లా కమిటీలు వేయబోతుంది. వాళ్ళ రాష్ట్రంలో గెలిచిన దాంట్లో 88 మంది మా శాసనసభ్యులు ఉన్నారు కదా. ఓకే, మా పార్లమెంట్ సభ్యులం, రాజ్యసభలో 7 గురు మేమే ఉన్నాం కదా. ఇవాళ లోక్సభలో మేము 9 మంది ఉన్నాం కదా. 33కు 37 జిల్లా పరిషత్లో మేమే ఉన్నాం కదా. అన్ని డిసిసి బ్యాంకులు మేమే చైర్మన్లాం కదా. అన్ని ఓడిసిఎంఎస్లో మేమే చైర్మన్లాం కదా. మీరు అట్లే వేసుకుంటా పోండి, లెక్కలు వేసుకుంటా పోండి. 13 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే వాటికి చేసిన మేమే కదా. ఇంత బలమైన సైన్యం, బలమైన నాయకత్వాలు ఉన్న పార్టీ, ఒక్క సీటు మాకు ఏం లెక్క అండి? అది మాతోటి కొట్లాడతారా? ఇంత పెద్ద సైన్యంతో
सीट को ये नायकत्वा ये उड़ातर मतदा मुगर शासन सभ्यु अच्छे कुटाड़ता शक्ति यू कंपेर वट इज अवर फोर्स वट इज युवर फोर्स वट इज अवर स्कीम मैं प्रति इंटर तटी लेना प्रति इंटरना वेरे अखर् హుజూరాబాద్ నియోజకవర్గంలో మేము 70,000 మందికి రైతు బంధు ఇస్తున్నాం 65,000 నుంచి 70,000 మంది రైతు బంధు ఉంటారు దాదాపు 40,000 మంది మా ఆసర పెన్షన్ దారులు ఉంటారు అనేక మంది బిడ్డలు 3,000 నుంచి 5,000 మంది ఇవాల కేసిఆర్ కిట్ తీసుకున్నట్టు ఉంటారు సిఎంఆర్ఎఫ్ అనేక మంది కుటుంబాలకు అంది ఉంటుంది మా సంక్షేమ కార్యక్రమం చేరని గడప ఏందో చెప్పండి ఫస్ట్ అది లెక్క చేయండి అవి లెక్కలేసుకున్నాక ఆ ఎన్నిక మాకు ఏవో పెద్ద ఇది అది మేము మా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతున్నాం మేము ఇల్లుకి వచ్చేది ఎందుకంటే గుర్తు చేసుకోవడానికి పోతాం మా స్కీమ్ చెప్పుకోవడానికి పోతాం పోయిన టైంలో ఇంకెవరన్నా అరువులు ఉండి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని సవరించుకోవడానికి పోతాం అంతే తప్ప మాకు ఇవన్నీ పెద్ద లెక్కలుండి కావు అంతే తప్ప ఆ ఎన్నిక అదో పెద్ద టార్గెట్ వాళ్ళు పెద్ద ఇది హీరోలు మేము ఏదో ఇచ్చేయాలనేది సరైనది కాదు ओके सर अंत इन सेंट्रल बीजेपी गवर्नमेंट उ राष्ट्र टीआरएस पार्टी सो कांग्रेस पार्टी अटुदे तपकोसरी अंत रूम पार्टी मेटी चय अटे ढील दोस्ती गलो कुस्ती अट्ठे अटे ढील वार एनडीए कूटमी की सपोर्ट भाव भावे कूटमी की सपोर्ट व्यतिरेक ओके पार्लमेंट चाल निर्माणात्मक पात्र उ మేము బిల్లులో వచ్చినప్పుడు ఆ బిల్లు దేశ ప్రయోజనాలకు సానుకూలంగా ఉంటే అది రాష్ట్రాల కోసం బిల్లులు చేయరు వాళ్ళు దేశం మొత్తానికి పార్లమెంట్ బిల్లులు చేస్తారు ఎస్ ఆ బిల్లు చేసినప్పుడు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడన్నా విఘ్నం ఉంటే భంగం వాటిల్లుతుంటే ఖచ్చితంగా వేసి మేము ట్రై చేస్తాము అనేక సందర్భాల్లో మార్పించాం ప్రమోటర్ వెహికల్ చట్టం వచ్చింది అందులో ఒక క్లాజ్ పెట్టినారు విత్ ఓన్లీ కన్సల్టేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ విల్ పాస్ ది ఆల్ ది పర్మిట్స్ అది అని పెట్టినాం కొట్లాడదాన్ని మార్పించుకున్నాం ఆ క్లాజ్ మార్పించినాం నాట్ ఓన్లీ కన్సల్టేషన్ విత్ ది కాన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అని అమెండ్మెంట్ కూడా తెప్పించి పాస్ చేయించుకున్నాం ఇట్లా రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు రాష్ట్రాలు అక్కడ పోతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం కొన్ని చట్టాలు ఉంటాయి దేశ ప్రయోజనాల కోసం చేసే చట్టాలు ఉంటాయి ఏదో డిఫెన్స్ రంగంలో ఒక చట్టం తీస్తారు దాన్ని మేము వ్యతిరేకించడం వల్ల ఉపయోగం ఉంటుందా సరేనా మేము 370 చట్టం తెస్తే కాశ్మీర్లో ఉన్న రక్షణ అంశాలని దేశంలో ఉన్న కీలకమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము చెప్పినాం దాన్ని ఒకటి రెండు క్లాజులు మార్చుకోండి మీరు మేము మద్దతు పడతా ఉన్నాం పలికినాం మిగతా చట్టాలు తెచ్చినప్పుడు మేము వ్యతిరేకించినాం మేము వ్యతిరేకిస్తే పాస్ అయినాయి అయితే ఏం చేయాలి మాకు అంత బలం లేదు మేము ఓడించే అంత శక్తి లేదు అట్లానే అయ్యవంతోడు పెడితే వాడిని కలిసే గుణం కూడా మాకు లేదు వీణ్ణి ఓడియడానికి వాడిని కలవాలి వాడిని ఓడియడానికి వీణ్ణి కలవాలనే రాజకీయాలు మాకు అక్కర్లేదు మా రాజకీయాలు మా ఎజెండా మా లక్ష్యం ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి కావడం ఫస్ట్ ఎజెండా సెకండ్ దేశ ప్రయోజనాలు కాపాడే విధంగా చట్టాలు అన్నీ ఉండాలనేది రెండవ అంశం దాంట్లో మేము కీలకంగా వేరుస్తాం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు అనుగుణంగా పనిచేస్తాం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏంటి మరి ఈ అంశాలు ఏంది అని అవగాహన లేనోడు అర్థం కానోడు గల్లీ ఢిల్లీ అని మాట్లాడితే మేమేం చేస్తాం డజంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ ఆన్ ది ఇష్యూస్ మేము ఏ ఇష్యూస్ని వ్యతిరేకిస్తున్నాం ఏ ఇష్యూస్ని సమర్థిస్తున్నాం అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి ఫస్ట్ వాళ్ళు చేస్తారేరా అనేక బిల్లులు మేము ఈనాటి ఫస్ట్ పాస్ చేసినవి ఉన్నాయి మరి అప్పుడు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేసింది మొన్న 127 చట్టం వచ్చింది మాకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది వాస్తవంగా అదేదో రాష్ట్రాలకు అధికారం తిరిగి ఇవ్వడం కాదు బీసీల బిల్లు మీద గతంలో తప్పు చేసి మార్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేశాం సుప్రీంకోర్టు ఎత్తి చూపి మేము మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పినాం యు గో త్రూ ది రికార్డ్స్ యూఆర్ రెక్టిఫైయింగ్ యువర్ మిస్టేక్ యూఆర్ రెక్టిఫైయింగ్ యువర్ మిస్టేక్ దట్ వి విల్ అప్రిషియేట్ అప్రిషియేట్ నువ్వు తప్పు తిద్దుకుంటే కూడా మేము గొప్పలే అంటాం కదా నువ్వు తప్పు తీసుకున్నావు బిడ్డ మంచి కానీ బిల్లు సపోర్ట్ చేస్తాను ఇంకా దీంట్లో నువ్వు బీసీల గురించి సెన్సెస్ చేయాలి ఆ క్రీమి లేయర్ తీసేయాలి ఇంకా అనేక అంశాలు మేము మాట్లాడినాం
విమర్శనాత్మకంగానే ఉంటాయి దాంట్లో. ఓకే సార్, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసారు బిల్లు? అనేక బిల్లులు పాస్ అయితే కదా మరి పార్లమెంట్లో, అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కూడా యునానిమస్గా కొన్ని బిల్లులు పాస్ చేస్తుంది, మరి అప్పుడు వాళ్ళు అమ్ముడిపోయినట్ట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క అమూల్యమైన మాకు టైం కేటాయించినందుకు. అలాగే మీరు ఇలాగే ప్రజాసేవలకు, మీరు ప్రజలకు నిత్యం సేవకులుగా ఉండాలని కోరుకుంటూ, మీరు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, మా ఛానల్ తరఫు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.